యువత యువకులారా స్వచ్ఛ సేవా కార్యకర్తలారా భారతీయులారా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అభియాన్ జరుగుతోంది దీన్ని పురస్కరించుకుని ముఖ్యంగా ప్రతి కాలేజీలో ప్రతి హై స్కూల్లో అలాగే యువజన సంఘాల్లో పౌర సంఘాల్లో అందరం స్వచ్ఛ భారత్ సంబంధించి ప్రతిజ్ఞ చేద్దాం స్వచ్ఛ స్వభావం స్వచ్ఛ సంస్కారం అదే మన లక్ష్యం అన్నాడు మన మహాత్మాగాంధీ అంతేత మహాత్మాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇప్పుడు జరుగుతుండే స్వచ్ఛ భారత్ అభియాన్ ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఆ భాగస్వాములు అవడం అనేది మనం ఒక ప్రతిజ్ఞతో నిరూపించుకోవాలి ప్రతిరోజు ప్రతి ఒక్కరు ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో ప్రతి ప్రతి యువజన సంఘంలో ప్రతి పౌర సంఘంలో అందరూ ఈ ప్రతిజ్ఞ చేయండి మన కమిట్మెంట్ని తెలియజేయాలి ఆ ప్రతిజ్ఞ ఏంటో మీరు తెలియజేస్తున్నాను చదువుతున్నాను మీరందరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరందరూ కూడా కూడా ప్రతిరోజు చేయాలి అదే మన యొక్క కమిట్మెంట్ అనేది ఒక భారతీయ మనం మా సోమ కమిట్మెంట్ ఏంటి తెలియజేద్దాం ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ మహాత్మా గాంధీ కేవలం రాజకీయ స్వాతంత్రమనే కాక స్వచ్ఛమైన భారతదేశం అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి హస్తాన్ని ప్రతిజ్ఞ పూనుతున్నాను నేను పరిశ్రమంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తాన్ని శపథం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అశుభ్రపరతను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయకపోవడమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈరోజు నుండి నాతో పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను ఇదండి ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ మనసా వాస కర్మణ ఈ ప్రతిజ్ఞ దేశి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని స్వచ్ఛంగా ఉంచుతాం మహాత్మా గాంధీ అన్నట్లు స్వచ్ఛ సంకల్పంతో మనందరం కూడా ముందుకు స్వాగతం స్వభావంలో స్వచ్ఛత సంస్కారంలో స్వచ్ఛత అవే మన లక్ష్యం కావాలి అప్పుడే మనం దేశాన్ని చేసే నిజమైన సేవ జై హింద్ జై భారత్